దేవుడా, చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిలా హీరో అవ్వాలని, సచిన్ టెండూల్కర్లా బ్యాట్స్మెన్ అవ్వాలని ఇలా చిన్న చిన్న కోరికలు తప్ప నిన్ను ఏమీ అడగలేదు. కానీ ఎదుటివారు నా గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది స్వామి. ప్లీజ్ దయచేసి అది నెరవేర్చవా. భక్త, ఎక్కడ? అటు కాదు నాయన, ఇటు పైకి చూడు. స్వామి, తమరేనా? నీ కోరికను నేను తీరుస్తాను, కాకపోతే కొన్ని షరతులున్నాయి నాయన. షరతు లేదు, భరతు లేదు, వెంటనే ఆ కోరిక నెరవేర్చాను స్వామి. అటులనే తదాస్తు. దండలు దండలు. నిజంగా ఇచ్చాడా లేదా? 8 టెస్ట్ చేద్దామా? మూర్ఖుడా, నేను దేవుణ్ణి రా. సారీ. సరే స్వామి, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే వెళ్ళి 8 టెస్ట్ చేయాలి. హాయ్ డార్లింగ్, నైట్ పబ్కి వెళ్ళాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సారీ రా బుజ్జుకుండా. ఈ పవర్ ఉంటే చాలు, దేశానికి రాజైపోవచ్చు. 8 టెస్ట్ చేద్దామా సురేష్? ఓకే ఓకే. నీకు తెలుసు కదా, జానీ రన్నర్ లాంటి పెద్ద బ్రాండ్ తప్ప చీప్ బ్రాండ్ తాగనని. మరి ఇవి ఎవరు తాగాడరా? ఇవి తాగేది ఒకటి, చెప్పుకునేది ఒకటి. సరే డార్లింగ్, మళ్ళీ నేను నైట్ కాల్ చేస్తా. చెప్పరా. ఏం లేదురా, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, నేను మంచోన్నా కాదా అని. ఎందుకు? ఏం లేదురా, ఊరికే తెలుసుకుందామని అంతే. మంచోడివే. ఏదో తేడా కొడుతుంది. సరేరా, నీ పని నువ్వు కానీ. వరం వచ్చింది కదా, ఎందుకు వినిపించట్లేదు? వెళ్ళి అడగాల్సిందే. గాడ్, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. వస్తున్నా. స్వామి, వరం ఇచ్చానన్నా వాడు అనుకునేది నాకేం వినిపించట్లా. నీచుడా, వాడి మనసులో అసలు ఏమీ అనుకోలేదురా. మళ్ళీ సారీ. ఇంకా ఇటువైపు రాకు, పో. వెళ్ళొస్తా. పాపం కోపం తెప్పించినట్టున్నా. ఏంటో, దేవుడికి నా మీద జాలి ఎక్కువ. ఇంటర్వెల్లో వచ్చే కొత్త సినిమా ట్రైలర్ల నీ ఎంట్రన్స్ ఏంటరా ప్రతిసారి? నీకంటే నేను మంచోన్నా కాదా అని. నువ్వు మంచోడు వెంటరా, అడ్డగాడిది. నా చెవులకు ఏదో చేరుతుంది. ఇంటి మీద కేజీ కండు ఉండదు కానీ అందరికి నేనే అండ అన్నట్టు ఒక బిల్డప్ వేసుకొని తిరుగుతా ఉంటావు. థ్యాంక్స్ రా. వెళ్ళొస్తా, బాయ్. ఏమైంది ఇక్కడికి? పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏంటోలే. గాడ్ ఈజ్ గ్రేట్, డబుల్ గ్రేట్, ట్రిపుల్ గ్రేట్. ఈ విషయం మా ఊరితో వెంటనే పంచుకోవాల్సిందే. రే, నేను అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయిరా, పదేళ్ళు మంది వద్దాం. లేదురా, చాలా టైట్గా ఉంది. రోజుకి ఒక కిలో పెరిగితే ప్యాంట్ టైట్ కాకుండా లూజ్ అవుతుందా? నేను చెప్పిన డబ్బుల గురించిరా. ఓ, ఏమైందిరా? ఇంట్లో అడగాలంటే మొహమాటంగా ఉందిరా. అట్లీస్ట్ టీ తాగడానికి డబ్బులు లేవు నా దగ్గర. రే, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంటది? ప్లేస్టోర్లో రోజ్ దాన్ అని యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నావు అనుకో, ఇన్స్టాంట్గా 25 రూపీస్ నీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. అదే నువ్వు నా రెఫరల్ కోడ్ యూస్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నావు అనుకో, ఇంకో 25 రూపీస్ యాడ్ అవుతుంది. సో టోటల్గా 50. ఈ మనీ నువ్వు పేటిఎంలో విత్డ్రా చేసుకుని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏముంది? అదే యాప్లో సరదాగా నువ్వు ఆర్టికల్స్ చదువుకోవచ్చు, గేమ్స్ ఆడి నీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసావు అనుకో, కాయిన్స్ తెచ్చుకొని దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సింపుల్. ఈ ఐడియా ఏదో బాగుందిరా. డౌన్లోడ్ చేసుకో. చేస్తున్నా చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయిందిరా. అవును, వీడి లాభం లేకుండా ఏ పని చేయడు కదా. సంథింగ్ ఈస్ ఫిషింగ్. మాస్టర్, నా రెఫరల్ కోడ్తో రిజిస్టర్ చేసుకుంటే నాకు 6 రూపీస్ వస్తుంది. నా మనసులో మాట నీకెలా? అదేం లేదు లేరా, పద బారికి వెళ్దాం, క్లోజ్ చేస్తారు. సరే పద. అబ్బా, ఓ చిన్న పని ఉందిరా, వేరే అంకులు కానీ గెలవాలి. సరే వెళ్ళొచ్చేస్తా, మళ్ళీ వెళ్దాం. సరే బాయ్. ఫస్ట్ వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలి. అంకుల్, బాగున్నారా? బాగున్నా. పని పాట లేదు, ఎదవకి ఎప్పుడు ఖాళీగా తిరగడమే. నన్నేనా? కంట్రోల్ రా, అవసరం మంది. ఏంటి ఇలా వచ్చారు, ఏంటి పని? అదే అంకుల్, ప్రతి నెలలాగే ఈ నెల కూడా డబ్బులు తీసుకెళ్దామని, అంటే అప్పుగానే నెలాఖరికంతా ఇచ్చేస్తాను. ఓహో, అవునా? వీడికి అప్పు ఇచ్చి ఇచ్చి ఏదో ఒక రోజు గుండె పొడితో పోయేలావన్నా. పైకి ఒక మాట, లోపల ఒక మాట. లోపలరా, కూర్చొని మాట్లాడదాం. సరే పదండి అంకుల్. చెప్పినా, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇప్పుడు బీర్ విస్కులు, అదే టీ కాఫీలు ఏమి వద్దు అంకుల్. నీకు పచ్చి మంచి నీళ్ళు ఇచ్చినా, తీవ్రవాదికి తుపాకి ఇచ్చినా, రెండు ఒకటేరా. అబ్బా, పాలిప్పే పిల్లి తాగేసింది నాన్న.
ఈ కష్టం ఒసామా బిన్ లాడెన్ కొడుకు కూడా రాకూడదు. సరే చదువు అయిపోయింది, జాబ్కి ఏమైనా అప్లై చేస్తున్నావా? అబ్బే ఈ మధ్యనే కదా అంకుల్ బీటెక్ అయింది. గోవా బ్యాంకాక్ వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత జాబ్కి ట్రై చేద్దామని ప్లాను. తెలియని పెళ్ళికి వెళ్ళి భోజనాలు చేసే బ్యాచ్కి లీడర్లా ఉంటావు, నీ బతుకి ఎంజాయ్మెంట్ ఏంట్రా? వెరీ గుడ్ నాన్న. గెలికేశాడు అంకుల్, మర్యాదగా మాట్లాడండి. నేనేమన్నాను? సారీ అంకుల్, నాకు రాత్రి నిద్ర లేదని ఏదోదో మాట్లాడుతున్నా. సారీ, మీరు డబ్బులు ఇస్తే నేను పోతాను అంకుల్. అబ్బా ఇందాక నుంచి అదే చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అయితే లేవు. డబ్బులు రేపు రా ఇస్తాను. అర్థమైంది అంకుల్, మీరు కావాలనే చేస్తున్నారు, నేను పోతా. నాన్న ఎక్కడికి? ఆవు టీ తెప్పిస్తా. మీరే తెప్పించుకొని మీరే తాగండి అంకుల్. ఇన్ని రోజులు నన్ను అట్టు తిట్టుకుంటాడు. డబ్బులు కావాలంట యదవికి. హలో, అర్జెంట్ గా కలవాలి, మా ఇంటి మేడం మీదకి రా. సర్లే, కలిసి దూకేద్దాం చెప్తుందా? బ్లడ్ ఫకింగ్ మెయింటెనెన్స్. ఇక్కడ 5 నిమిషాలు నడిస్తే చాలు, మనం వేసుకున్న డ్రెస్ కూడా డస్ట్ అలర్జీ వచ్చేలా ఉంది. పక్కన ఈడవుడు, ఊరి నుంచి వచ్చిన తమ్ముడే ఇంటారులే. ఊరి నుంచి వచ్చిన తమ్ముడా లేదా నాకు కాబోయే తమ్ముడా? ఇంక ఈ గిఫ్ట్ ఎందుకు? నిజాలు తెలియాల్సిందే. వస్తున్నాడు మీ అన్న. ఐ అప్పో సోల్ చేసేవాడిలాగా అర్జెంటుగా కలుద్దామని పిలిచావు, ఏం సంగతి? మన ఇద్దరికి బ్రేకప్. హే, ఆ సాంగ్ మొన్ననే వినాయక చవితికి వేశాను, అదొద్దు, వేరేదని చెప్పు. ఆపుతావా నీ షేర్ ఆటో పంచులు? మరి లేకపోతే బ్రేకప్ ఉంది, బ్రేకప్. నేనెంత సిన్సియర్గా లవ్ చేసా సృజన నిన్ను. వీడేడు పంతా నటనే. కొంచెం ఓవర్ యాక్షన్ చేయరా. పోన్లే, నిజంగా ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఒకసారి ఆలోచిద్దాం. సర్లే, నైట్ ఆలోచించి రేపు మార్నింగ్ నా ఫైనల్ డిసిషన్ చెప్తా. సరే. అనవసరంగా వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేశాను, బాధ్యత లెసిపిల్లో. గుళ్ళ చుట్టూ తిరిగే వాడికి ఏం తెలుస్తుంది మూడు ముళ్ళ విలువ? రాణి, నీ ముందే వాడికి బ్రేకప్ చెప్పి నీ లవ్ యాక్సెప్ట్ చేస్తా. అవునా? మరి అవినాష్ గాడు? ఛా, వాడి పేరు తలుచుకుంటే ఒళ్ళంతా కట్లపం పాకినట్టుంటుంది. నేను రాకముందు ఇంత డిస్కషన్ జరిగిందా? అమ్మ దీనమ్మా. అవునులే, నేను గుళ్ళు చుట్టూ తిరిగేవాడిని, నాకు మూడు ముళ్ళ వాల్యూ ఏం తెలుస్తుందిలే కదా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో విన్నట్టు కాదు, నువ్వు వీటితో అన్నట్టు గుర్తుంటుంది. మీరేమనుకున్నా నాకు తెలిసిపోతుంది, ఎంత మోసం. ఏ, నువ్వు నన్ను వదిలేసేదేంది? నేనే నిన్ను వదిలేస్తున్నా, ఇక నీకు నాకు బ్రేకప్పే సృజన. ఛీ, నీ పేరు నా నోట్లో వచ్చిందేంటి? నీ పేరు చెప్తుంటేనే నా ఒళ్ళంతా పేడ పురుగులు బాకినట్టుంది. పోవే రే, దీంతో పెట్టుకుంటే నీకు కట్లపాము గదే పడుతుంది. దేవుడా, దేనికి నా మీదే రగడా, వస్తున్నా ఉండు. నా వరమే నాకు శాపమైంది. స్వామి, నాకు బుద్ధి వచ్చింది, ఒక్కరోజు మంచి మనసులో ఏమనుకుంటారో తెలిస్తే ఇంత టార్చరా? మీ వరం మీరే తీసుకునేయండి. వరం వెనక్కి తీసుకుంటే నీకు కొన్ని శిక్షలు తప్పవు, నలుగురిలో పేరు పోవచ్చు నాయనా. నాకు అందకోపం, సోలదండనం లాంటి శిక్ష విధించినా పర్లేదు, మీ వరం మీరే తీసుకునేయండి స్వామి, నా వల్ల కావట్లేదు. నీ కర్మ సదాస్తు. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ స్వామి, బుద్ధుంటే ఇలాంటివి కోరుకోకూడదు. ఏరా వెళ్దామా? బ్రెయిన్ ఓవెన్లో పెట్టినట్టు హీట్ అయిపోయిందిరా, బారికి వెళ్దాం పదా. ఏం తెలియదు, ఒక రూపాయి ఉండలేదు. ఇప్పుడు ఎలా? సర్లే, మన ఇంటి రెంట్ కానీ 10,000 ఇచ్చా కదా, దానిలో ఖర్చు పెట్టేద్దాం, మళ్ళీ కావాలంటే చూసుకుందాం. అదే, ఎప్పుడో ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిందా? కొంపతీసి డబ్బులు ఏమైనా దొబ్బేస్తున్నాడా? మొన్న పోయిన ఉంగరం వీడైతే జోబులు వేసుకున్నాడేమో అని డౌట్గా ఉంది. దొంగ నా కొడుకు. ఏంట్రా నా మీద అనుమానం పడతావా, నన్నే దొంగ అనుకుంటావా? అయిపోయారా నువ్వు? నా మనసులోది వీడికలా. నీకు కొన్ని శిక్షలు తప్పవు, నలుగురిలో పేరు పోవచ్చు నాయన. అయిపోయానరా, నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ ఇదే. ఇక నా పరిస్థితి ఏంది? అందరికి హ్యాపీ దివాలి అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా అప్కమింగ్ వెబ్ సిరీస్ పక్కా లోకల్ ట్రైలర్ రిలీజ్ అయింది, దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను.
అండ్ రోజ్ దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా ఇన్వైట్ కోడ్తో మీరు రిజిస్టర్ చేసుకుంటే 50 రూపీస్ ఇన్స్టాంట్గా మీ డిపాజిట్ అయిపోతుంది. అండ్ దాంట్లోనే మీరు గేమ్స్ ఆర్టికల్స్ అయితే మీకు కాయిన్స్ వస్తాయి, దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకొని మీరు పేటిఎంలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. బాయ్, హ్యావ్ ఎ సేఫ్ దివాలి. దాన్ అబ్జెక్ట్ రికార్డ్ అసలు మెమరీ లేదు.